हेलो फ्रेंड्स, नमस्ते। स्किल डेवलपमेंट केसलो लोकेश को भारी ओरट। स्किल डेवलपमेंट अक्रम केसलो टीडीपी जातीय प्रधान कार्यदर्शि नारन लोकेश नु हाईकोर्ट लो भारी ओरट लभिंचिंदी। इवाल उदयं नुंचि हाईकोर्ट लो सुदीर्घ विचारण जरगा मध्याह्नानिकि लोकेश पे उन्न स्किल केस हाईकोर्ट क्लोज चेसिंदी। अयिते असल विषयंलोकि वेल्ते, स्किल डेवलपमेंट अक्रम केसलो टीडीपी जातीय प्रधान कार्यदर्शि नारन लोकेश को हाईकोर्ट लो भारी ओरट लभिंचिंदी। ఇవాళ ఉదయం నుంచి హైకోర్టులో సుదీర్ఘ విచారణ జరగా మధ్యాహ్నానికి లోకేష్పై ఉన్న స్కిల్ కేసును హైకోర్టు క్లోజ్ చేసింది. దీంతో లోకేష్కు బిగ్ రిలీఫ్ దక్కినట్టయింది. లోకేష్ను స్కిల్ కేసులో నిందితుడిగా తాము చేర్చలేదని సిఐడి చెప్పింది. ముద్దాయిగా చూపని కారణంగా ఆయన అరెస్ట్ చేయబోమని కోర్టుకు సిఐడి తెలిపింది. ఒకవేళ ఈ కేసులో నిందితుడిగా చేరిస్తే 41A కింద నోటీసులు ఇస్తామని న్యాయస్థానానికి సిఐడి అధికారులు వెల్లడించారు. ఈ కేసులో లోకేష్ ఇవాళ వరకు లోకేష్ను మేము నిందితులుగా ఎఫ్ఐఆర్లో చేర్చలేదని హైకోర్టుకు సిఐడి వివరించింది. హైకోర్టు తీర్పుతో టీడీపీ శ్రేణులు ఆనందంలో మునిగి తేలుతున్నాయి. ప్రభుత్వం కక్షపూరితంగా అక్రమంగా కేసు బనాయించవచ్చు, కానీ న్యాయస్థానంలో న్యాయమే జరుగుతుందని తెలుగు తమ్ముళ్ళు చెబుతున్నారు. ఇది సీఎం వైఎస్ జగన్ దిమ్మతిరిగే షాకేనని టీడీపీ శ్రేణులు ఒప్పుకుంటున్నాయి. త్వరలోనే అమరావతి ఇన్నర్ రింగ్ రోడ్ కేసులో కూడా శుభవార్త రావాలని టీడీపీ కార్యకర్తలు ప్రత్యేక పూజలు చేస్తున్నారు. ఒక లోకేష్ విషయంలోనే కాకుండా టీడీపీ అధినేత చంద్రబాబు కూడా త్వరలోనే బిగ్ రిలీఫ్ రావచ్చున్న పార్టీ నేతలు ఆశాభావం వ్యక్తం చేస్తున్నారు.